గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ, నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఎల్లిస్ట్ అడిసమల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడంతా వైరల్ అవుతుంది ఋషికొండ 500 కోట్లతో జగన్ కట్టిన ప్యాలెస్, దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం కట్టుకున్నారు, ప్రజాధనంతో ప్రభుత్వ ధనంతో ఋషికొండ లాంటి ఒక టూరిస్ట్ ప్లేసు, టూరిస్ట్ రిసార్ట్, హరిత రిసార్ట్స్ అన్ని ఇటు ఏపీ టూరిజం అన్నది, అది పర్యావరణానికి హాని కలగకుండా భంగం కలగకుండా పరిమితులకు లోబడి అనుమతులతో చిన్నది కట్టారు. దానిపై పడింది కొన్ని నెలలకి. అక్కడ ఒక మహా పెద్ద భవంతో నిర్మించుకోవాలనుకున్నాడు, పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నాడు. దానికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎన్జీటీ నుంచి అబ్జెక్షన్స్ వచ్చినా, కోర్టులు వద్దన్న రకరకాలు ఏమి చేసినా తను అనుకున్న పని తను చేసుకున్నాడు, కట్టుకోగలిగాడు. దానికి గ్రీన్ మ్యాట్ వేసాడు, ఎవరిని పోనివ్వలేదు, ప్రెస్ని పోనివ్వలేదు, మిలాట్ విలేకరులు ఎవరిని పోనివ్వలేదు, అలాగే ప్రతిపక్షాలను పోనివ్వలేదు, సామాన్య ప్రజలకు అలా చాలా ఆంక్షలు పెట్టారు అటు పక్క వెళ్ళడానికి. మొత్తమే కట్టుకున్నాడు. అప్పట్లో రోజా గారు కూడా టూరిజం మినిస్టర్కి లాస్ట్ మూమెంట్లో వెళ్ళి ఓపెన్ చేసింది. వాళ్ళు ఆ బిల్డింగ్ను మరి జగన్కి అప్పచెప్పాలి కదా, ఒక 3-man కమిటీ వేసాము, దీన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు, వాళ్ళు బాబు సొమ్ము కదా మరి అనుకుంటారు, అలాగే అప్పచెప్పబోయారు. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, ఎలరా అని చెప్పి పంపించారు జనం. ఏమంటే ఇదంతా జరిగిన తర్వాత మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో, దాన్ని బ్రహ్మాండంగా కట్టించాడు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అదే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చూపించారు, ఇతను ఎంత డబ్బు వృధా చేశాడు, ఎంత అవసరం ఏముందని వీళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్రహ్మాండం కట్టించాడు, ఒక మా ప్రధానమంత్రి రాష్ట్రపతి వస్తే ఇక్కడ నివాసానికి సరైన బిల్డింగ్ లేదు అని చెప్తున్నారు. నిజమే లేదు, కానీ నువ్వు ఎవరి కోసం కట్టించో, ఇవాళ ప్లేట్ మార్చేసి సిగ్ లేకుండా మాట్లాడితే నమ్ముతారా? నువ్వేమని చెప్పో, వైజాగ్ వచ్చేస్తున్నాను, వైజాగ్లో ఉండటానికి నీదని చెప్పి నువ్వు చెప్పబని నీదని అనుకున్నారా? నువ్వు ఎదటాడిదే లాగేసుకుంటావు కదా, అలాంటిది నీ కోసం కట్టించుకున్నది ఎవరు ఎదటోటికి ఇస్తావు నువ్వు? వాళ్ళు ఓడిపోయావు, ఇంట్లో దద్దమ్మలో కూర్చున్నావు కాబట్టి ఏం చేయాలో తెలక నీ వెనకాల ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఇలాగా బాగా కట్టించడని. నీ కోసం కాబట్టి కట్టించుకున్న సెంట్ భూములను కట్టించావా? ప్రజల కోసం ఏమైనా కట్టించావా? అమరావతిలో ఏమైనా చేయించావా? అన్నమే గేటు ఊడిపోతే గేటు ఇచ్చలేదు నువ్వు. అలాంటిది ఇక్కడ నువ్వేం ఎంపీకు, నీ కోసం కట్టించుకున్నావు. సరే ఇప్పుడు ఇతను రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం అని చెప్తా ఉన్నారు. ఒక సామెత ఉంది, నాటు సామెత, ఇప్పుడు పల్లెటూరులో చెప్పుకుంటారు ఇలాంటికి చేతకాని దద్దమ్మలు మాట్లాడే మాటల విషయంలో ఏమని చెప్పుకుంటారంటే, పగలు చేయట్టుకుంటే రాళ్ళకి రాత్రి తమ్ము కొడితే వస్తుందా ఇది అని చెప్పుకుంటారు. అంటే నాటుగా ఇతను చేయాల్సిన పని చేయకుండా రోడ్లు తవ్వుకెళ్ళిపోయి రాష్ట్రంలో విధ్వంసం చేసి ప్రజాభేతికి కూలగొట్టినాడు, రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం బిల్డింగ్ కట్టిస్తాడా? తన కోసం, తన తనకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళకి ఆ రకమైన సౌకర్యాలు, ఆఖరికి బాత్రూంలో కూడా వ్యూ పెట్టుకున్నా 26 లక్షలతో బాత్రూమ్, అదే సముద్రం వ్యూ కనపడేది, అక్కడ కమోడ్ మీద కూర్చుంటే ఆ ఓరు వినపడతాయి కానీ డెలివరీ అవుతారన్నమాట అతనికి. ఆ టైం పెట్టుకున్నాడు మలబద్ధకం మోహం అసలే అతనికి. ఇవన్నీ చూసిన తర్వాత సహజంగానే ఇన్నాళ్ళలో ప్రతిపక్షాలు, అప్పుడు ప్రతిపక్షాలు నిలనలేదు, ఇప్పుడు అధికార పక్షం కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అఫీషియల్గా వెళ్ళి అలా ఏం జరిగింది ఏంటని చూశారు వాళ్ళు. ఆశ్చర్యపోవటం వాళ్ళు వంతయింది. తన కోసం ఇలా కట్టుకున్నాడు అనమాట ప్రజాధనం 500 కోట్లు. 500 కోట్లు 600 కోట్లు ఇప్పుడు దానికి పర్మిషన్ లేవు. రేపు మొత్తం కోర్టు దీన్ని ధ్వంసం చేయమని కోల్చమంటే ఎవరు బాధ్యులు? వృధా అదంతా. ఒకటి, నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు ఇలాంటి అక్రమ నిర్మాణం ఎందుకు చేసావు? దీని మీద అర్జెంటుగా అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దీనికి బాధ్యులైన, దీనికి ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా బాధ్యులు చేయాలి. వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి ముందు అర్జెంటుగా బిహైండ్ ది బార్స్ జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి ఇది దీని మీద విచారణ జరిపి మొత్తం అందరి దగ్గర రికవరీ చేయాలి. ఇప్పుడు కోర్టు మీద ఏదో రకంగా బతిమాలుకుని చేయొచ్చు, ఆపచ్చు, దాన్ని ప్రభుత్వానికి వాడుకుంటారు. కానీ ఈ తప్పు అయితే చేశారు, ఇప్పుడు దొంగోడు ఉన్నాడండి, దొంగతనం చేశాడు, దొంగిలించిన సామాన్ దొరికింది కదని వదిలేయం కదండి, వదలం కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో అతను చేసిన మొత్తం దోపిడీ, ఎంత దోపిడీ చేశాడని ఓ 10 మంది కమిటీ చేసి వాళ్ళందరి చేత మదింపు చేయించాలి. లోన్లు తెచ్చి ఎంత కొట్టేశాడు, ఇప్పుడు లోన్లు 9 లక్షలు 10 లక్షల కోట్లు చేశాడు, 2 లక్షల కోట్లు పథకాలకు ఇచ్చాడు అంటున్నాడు, 3 లక్షల కోట్లు మిగతా డబ్బు ఏమైంది? అలాగే మద్యం మీద, ఇసుక మీద, కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చినాయి, ఇవన్నీ చూడాలి. చూసి ఇతను అది ఎక్కడ పోయింది,
దాన్ని ఎక్కడ వాడాడు. ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ మీద లేకపోతే పన్నుల మీద మనంత ఆదాయం వచ్చింది, ఆదాయం అంతా ఏమైంది? ఒక్క పని చేయలేదు. ఇవన్నీ ఒక ఎత్తు, ఆర్థిక నేరాలు ఒక ఎత్తు. వ్యక్తుల మీద అసత్య ప్రచారాలు చేసి దుర్మార్గంగా వేధింపులు, కూల్చివేతలు, అరాచకం మీద అదొక ఆళ్ళకో 10 మంది కమిటీ వేసి అవన్నీ చేయాలి. ఇలాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాన్య కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మధ్యలో అధికారులు, వ్యవస్థలో, ఆఖరి న్యాయస్థానాల్లో పనిచేసిన వాళ్ళ మీద కూడా విచారణ జరపాలి. ఇవన్నీ చేసి వాళ్ళు ఎవరిని కూడా బయట తిరగనివ్వకూడదు, ప్రమాదం. ఇప్పుడు పాము ఉందండి, ఆ పాము మీ దొడ్లోకి వచ్చింది, దీన్ని వదిలేస్తారా? కొట్టి చంపేయాలి, లేకపోతే అది ఎప్పుడో ప్రమాదంగా ఎక్కడో చోట దాకులు మళ్ళీ కరుతుంది, కాటేస్తుంది. కాబట్టి ఈ ప్రమాదకరం ఇప్పుడు 500 కోట్లు అని కనిపిస్తుంది మనకి, 500 కోట్లు దొబ్బేశారు వాళ్ళు. ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ నథింగ్ ఇది ఎంత అండి ఇది? ఇప్పుడు ఫర్నిచర్ ఉంది, కోడెల శివప్రసాదరావు గారు 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కానీ ఎంత దారుణంగా మాట్లాడే దొంగ అన్నారు ఆయన. పాపం మానసిక క్షోభతో ఆయన ఎలాంటి మనిషి, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎలాంటి మనిషి అండి ఆయన? కర్ర కుక్కత్తులు కరాల నృత్యం చేస్తున్న పల్నాడులో, కాలవల్లో శవాలు తేలుతున్న రోజుల్లో, పెంట కుప్పల్లో బాంబులు, నాటు బాంబులు దాసి ప్రత్యర్థుల మీద బాంబులు విసిరి విధ్వంసం సృష్టించి దుర్మార్గం అరాచకం చేసిన రోజుల్లో ఆయన ఒక వైద్యుడై ఉండి, చెయ్యి తిరిగిన వైద్యుడు, శస్త్రచికిత్స చేసి కూడా శరీరంలో ఉన్న రుగ్మతలకు శస్త్రచికిత్స చేసి నయం చేసి కూడా, అలాగే సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి వచ్చాడు అతను. పల్నాడు పులిగా పేరు పొందాడు అటువంటి వ్యక్తి. ఆత్మహత్య చేసుకునే స్టేజ్లో, రేంజ్లో అతన్ని హ్యూమిలేట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలేస్తారా? అంటే ఏడు మోగ వేసుకుంటే వదిలేస్తారా? సిగ్గులేకుండా మళ్ళీ రోడ్డు మీద వస్తాడంట, మళ్ళా పుంజుకుంటాడంట, బౌన్స్ బ్యాక్ అంట. బౌన్స్ బ్యాక్ ఏ మోగం పెట్టుకుని వస్తాడు రోడ్డు మీదకి? నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు. ఇప్పుడు ఉన్న 10 మందిలో ఇప్పుడున్న కమిటీలో అందరినీ రెడ్లు వేసుకుని, ఇంకా నువ్వు ఏ రకంగా నా ఎస్సీలు నా బీసీలు అంటావు? అది నీ అర్హత ఉందా? నువ్వు రోడ్డు మీద వస్తావు, నువ్వు 2 జన్మలు సరిపడక నేరాలు చేసావు, నీకు 2 జన్మలు సరిపడక ఉంటుంది నేరాలు శిక్ష. ఏ రకంగా బయటకు వస్తాడు? సిగ్గు లేకుండా ఇంకా అతను మా ఇప్పుడు ఆ టీం అంతా ఢిల్లీ దొబ్బేశారు. తెలంగాణలో ఆంధ్రాలో లేరు, ఢిల్లీ నుంచి కేంద్రం ఈ సోషల్ మీడియా నడిపిస్తున్నారు. అంటే అరెస్టులు జరుగుతాయని భయపడ్డారు? అరెస్టులు అని కాదండి, వాళ్ళు కనీసం కొత్త ప్రభుత్వం ఏర్పడితే 1 నెల 2 నెలలు 1 సంవత్సరం ఆగుతారు. తెలంగాణలో మళ్ళీ అంటనే మొదలెట్టారు. అది వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు? చేస్తాడు. అన్నయ్య కొడుకుడు, అన్నయ్య అంకల్ పోతున్నాడు. అన్నయ్య ఏం చేస్తాడు? అది చేస్తాడు కదా. ఇతను మొదలెట్టాడు. ఇంకా తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారి పక్కన బట్టి విక్రమార్క, లేకపోతే అక్కడ కూటమి ప్రభుత్వం అందరూ ఒకటే కదా. వీళ్ళకి ముడ్డు పగల కొట్టాలప్పుడు ఎవడైతే ఆంధ్ర మీద విషం కక్కుతాడో, వరాన్ని కూర్చోబెట్టి ముందు 2 సాల్ట్ బిస్కెట్లు, టీ, సమోసా పెట్టి తర్వాత పిడి 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 మీద లాగల, ఎవడ పొరపాటు మాట్లాడినా, ఎవడ అసత్య ప్రచారం చేసినా. అసలు జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలనుకున్నా కూడా అందరినీ కూడా వీళ్ళందరి మీద ఒక స్టాంప్ వేసి పక్కన పెట్టాలి. వీళ్ళందరూ రోగగ్రస్తులు, వీళ్ళు ఉంటే సమాజానికి హానికరం. మద్యపానము, ధూమపానము హానికరం ఆరోగ్యానికి అంటారు, అలాగే వీళ్ళు సమాజానికి హానికరం. వీళ్ళు జగన్ బ్యాచ్ అంతా సమాజానికి హానికరం అండి. వాళ్ళు ఎవరిని సమాజంలో కలపనివ్వకూడదు. అసలు ఇతను కామెడీ పీస్, జగన్మోహన్ రెడ్డి పెద్ద కామెడీ పీస్. నేను పులి అంటాడు, నేను గుడకరాజు తగిలితే అంత కట్టేసుకుని 10 రోజులు తిరుగుతుంది. చూసారా మరి కళ్ళ ముందు జరిగింది కదా. అంటున్నాడు నీకు పులి ఎలా అంటదా? ప్రజల్లో రాలేడు, ఇంటికాడ సిట్టింగ్ వేసి కూర్చుంటాడు, గుడి సిట్టింగ్ వేసుకుంటాడు, ఎవరిని నవ్వుతున్నారన్నా ఇది లేకుండా ఉంటాడు. అతను హీరో ఎలాగవుతాడు? అతను కథానాయకుడు కాదు, కామెడీ పీస్, కామెడీ యాక్టర్, విదూషకుడు అతను. ఇక అందంగా పరిపాలించుకోరా బాబు, 151 సీట్లు ఇస్తే దద్దమ్మలాగానే చేతులు ఎత్తేసాడు అతను. అలాగా మీకు హీరో అవుతాడు కథనాయకుడు, మళ్ళీ తిరిగి ఎలాగ పుంజుకుంటాడు? వాళ్ళ అమ్మనే చెల్లిని అడ్డం పెట్టుకుని, చావులను అడ్డం పెట్టుకుని, శవాల మీద పెళ్ళాలు ఏరుకుని అతను అతను హీరో అవడం. అయితే గీతే కామెడీ పీస్ అవుతాడు అతను. కే పాల్ గారు ఉన్నారండి, ఆయన అందరూ కామెడీగా చూస్తున్నారు. యాక్చువల్గా ఆయన కామెడీ కాదు, నిజంగా ఆయన మీకు ఒకనొకప్పుడు 30 ఏళ్ళ క్రితం చూడండి, కేఏ పాల్ గారు సభ పెడితే ఆయన ఏం చెప్పాడో అనవసరం, ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను బొగ్గులు ఏరుకునే వాడిని, పనికి మాలిన వాడిని, దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు ఎలా మంచి వాడిని అయ్యాను, గ్లోబల్స్ పీస్ కమిటీని ఏదో పెట్టుకున్నాడు, శాంతి ప్రవచనాలు చెప్తాడు, లక్షలాది మంది చూసేవారు, దేశాధినేతలు అంత నిజం, ఆయన చెప్పేది అంత నిజం. కేఏ పాల్ గారు ఏం చెప్తున్నాడో, నాకు పలానా అమెరికా పేషెంట్ వచ్చాడు, లేకపోతే మోడీ గారికి ఆశ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, నిజం, అన్నీ నిజం.
కానీ అతను చెప్పడం వల్ల మనకు కామెడీగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉండటం వల్ల నిజం అనుకుంటున్నాం. యాక్చువల్గా కేఏపాల్ జగన్మోహన్ రెడ్డి మీద లక్షల లెటర్ బెటరు. అసలు అసలు కామెడీ పీస్ జగన్మోహన్ రెడ్డి, తెలియక అతను హీరో అనుకుంటున్నారు అందరూ ఉన్నాయి. ఇప్పుడు పరమానందయ్య గారు సుశీల్ టైపు, వాళ్ళు బ్యాచ్ అంతా. ఎవడన్నా మీరు చూడండి, ఎవరన్నా అందంగా రాష్ట్రాన్ని అప్పచెప్పి పరిపాలించుకోరా బాబు అంటే ఇంత అధ్వానంగా చేస్తారా? కామెడీ పీసే కానీ క్రూరుడైన ఆశగాడు, ఆశగాడు చాలా క్రూరత్వం ఉంది అతనిలో. తోనీగలకి రెక్కలు గట్ట తెంపేసి అయిపోయింది. కాబట్టి అతను మీరు హీరో అనగా కామెడీ పీస్గానే చూడాలి. అంటే సార్, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, నిర్మాణం ఎట్లాగ చేపట్టారు, ఇప్పుడు దాన్ని ప్రజల కోసం వినియోగిస్తారా, లేకపోతే మీరు అన్నట్టు రాష్ట్రపతి కానీ ఎవరైనా స్పెషల్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం వినియోగిస్తారా? ఎవరి కోసం వినియోగించక్కలేదండి. ఎవరైనా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు అందులో మీకు అతికే వాళ్ళ నివాసానికి. ఇప్పుడు కొంతమంది స్టేక్ అడుగుతారు, ఇప్పుడు పలకనామా ప్యాలెస్ లేదా, అడుగుతున్నారు కదా. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు రాజస్థాన్ గట్టా పోయి చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. అక్కడికి ఎందుకు ఇక్కడ ఉండడం వాకం శుభ్రంగానే పెద్ద తొట్టులోనే ముగ్గురు పడుకుని ఒకేసారి స్నానం చేయొచ్చు అందులో. ఇప్పుడు ఇటు సెంటు భూమి వెళ్ళి ఇచ్చాడా, దానికన్నా బాత్రూమ్ డబల్ ఉంది. సిగ్గు లేకుండా పేదలకి పెత్తందారులకి నా ఎస్సీలు నా బీసీలు అమరావతిలో వాళ్ళు తగదా అలాగే. ఇప్పుడు ఇతను తాడేపల్లి ప్యాలెస్ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ తరివేశారా? ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చేయాలి, అక్కడ సెంటు భూమిలో రెండు మూడే సెంట్లు ఇచ్చేయాలి. లేదా అక్కడ వాళ్ళ కోసం గేటెడ్ కమ్యూనిటీ కట్టాలి దాని చుట్టూరుండి. అది అంతకన్నా రక్షణ, నీకు రక్షణ కావాలి కదా. అతని చుట్టూరు గేటెడ్ కమ్యూనిటీ టవర్స్, హై టవర్స్ కట్టాలి, కడితే అతను రక్షణగా ఉంటారు. అయితే ఇప్పుడు పోలవరం సందర్శనకు వెళ్తున్నారు, ప్రజాపాలన మొదలైందంటూ వార్తలు కూడా వస్తున్నాయి, దీనిపై మీరేమంటారు? పోలవరం సందర్శన అమరావతి కట్టడం అనేది చాలా కామన్ అండి చంద్రబాబు గారు. అంటే మీరు పొద్దున్నే లెగ్గాన బెడ్ కాఫీ తాగినట్టే ఆయనకి, దానిలో పెద్ద విశేషమే ఉండదు. ఆయన వచ్చాడంటేనే ఆటోమేటిక్గా పనులు. అమరావతి చూడండి, ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే పిచ్చి కంపలు కొట్టేశారు, లైటింగ్ పెట్టేశారు, రోడ్లు శుభ్రం చేశారు, అన్ని చేస్తారు కదా. అంటే ఆ పాలసీ, ఆ లీడర్ విజన్ ఎలా ఉంటుంది, అతని ఆలోచన ఎలా ఉంటుంది, దాని తగ్గట్టుగా మొదలెడతారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి పిచ్చి చూపులు ఎరు చూపులు చూస్తుంటే ఇడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అన్న అన్న అంటాడు, అన్న అన్న అంటున్నారు, భలే ఉన్నత రానుకున్నారు, తర్వాత తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది గురుగారు గురుగారు అంటే వేస్తారు కదా బ్యాండ్, అలాగే ఇతర అన్న అన్న అంటే వేసాడు బ్యాండ్. మీరు ఎప్పుడైనా సరే మీరు ఏమన్నా చేయండి, మీరు ఎవరినైనా అభిమానించండి, సినిమాల్లో కానీ లేకపోతే బయట రాజకీయ నాయకులను కానీ లేకపోతే క్రీడాకారులను కానీ ఊళ్ళో మీకు ఇష్టమైన వాళ్ళని కానీ ఎవరినైనా అభిమానించుకోండి, కానీ మిమ్మల్ని పరిపాలించే వాళ్ళని మాత్రం సరైన వాళ్ళు ఎంచుకోవాలి. మీ భవిష్యత్తు పట్ల బాధ్యతను ఎంచుకోవాలి, ప్రజలకు భయపడే వాడిని ఎంచుకోవాలి, ప్రజల్ని భయపెట్టి కూడా ఎంచుకోకూడదు, ప్రజలకు విదూషకుడిగా మారి కూడా ఎంచుకోకూడదు. భయపెట్టి కూడా ప్రమాదం, విదూషకుడిగా మారినా కామెడీ అయిపోతాం. మన బతుకు కామెడీ అయిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు అన్ని ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచన చేసేయంటే విదూషకుడే చేస్తాడు, కామెడీ పీసే చేస్తాడు. అలాగా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆ ఉన్న 13 జిల్లాలకు మళ్ళీ 3 రాజధానుల, అది ఉండదు ఒకటి దాన్ని సరి చేసుకోవడం చేత కాదు. అమరావతిలో 2000 ఎకరాలు రెడీ చేసి పెట్టారు, అక్కడ సెక్రటరీ అయ్యి కట్టారు, దాన్ని అందంగా డెవలప్ చేసుకుంటూ మానేసి సిగ్గు లేకుండా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అక్కడ ప్రమాణ శాఖ అంటే వీళ్ళందరూ కూడా తందన తాను అంటారు. డేట్ అనౌన్స్ చేసి తీరిపోయింది, అందరూ పందెలు కట్టగా వాళ్ళు నష్టపోయి ఉంటారు, నష్టపోరండి, మరి మోసం అన్నమాట అది. అయితే మీ మాటల్లో పవన్ కళ్యాణ్ గురించి సార్ మాట్లాడుకుందాం. డిప్యూటీ సీఎంగా ఆయన ఫోటో కూడా సచివాలయంలో ఉంటుంది అని చెప్పి, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంత ఫేక్ అండి, ఆయన ఒట్టిదే, ప్రోటోకాల్ ప్రకారం సీఎండే ఉంటుంది. ప్రోటోకాల్ అంటూ ఉంటుంది అంటే ప్రోటోకాల్ అనేటువంటి సీఎండే ఉంటుంది. ఇదంతా కూడా ఎవరో సృష్టించింది, వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించడం, రకరకాల వ్యవహారాలు చేస్తారు, అంతే, ఇదంతా ఫేక్. ఫేకే అయితే ఆయనకు ఛాంబర్ మాత్రం సీఎం వాళ్ళు ఏర్పాటు చేస్తారు, తప్పే ఉంది. ఛాంబర్ ఉంటుంది, ఛాంబర్ డిప్యూటీ సీఎం ఉంటే తప్పే ఉంది, మంత్రులకు ఉన్నట్టు వాళ్ళకు ఉంటుంది, తప్పే ఉంది. ఒకవేళ నిజంగా ఫోటో పెడతామంటే నష్టమే ఉంది, కానీ వాళ్ళు కావాలని ఫేక్ క్రియేట్ చేసి వీళ్ళ మీకు వాళ్ళు ఒకళ్ళొకరు నాకేసుకుంటున్నారు కాబట్టి ఎవడాళ్ళ మధ్య ఏం పెట్టలేరు. అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయింది అలాగే. పైగా ఉభయ తారకం, వాళ్ళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూడండి. వారు బాబు వీళ్ళిద్దరిని త్యాగన్నా ఎడదీయించాము, కానీ వీళ్ళు ఎడదీయలేము మనం. ప్రతిపక్ష హోదాలో అసలు వస్తారు అనుకుంటున్నారా, రారనుకుంటున్నారా? నేనైతే రాడనుకుంటున్నాను. అంటే అతనికి మామూలుగా సిగ్గు లేదు, వస్తే రావచ్చు, కానీ భయం వల్ల రాడు. కామెడీ పీస్ అని చెప్పాను కదా, అతను కామెడీ పీస్ అండి. అతను నిజంగా ఇది చెప్పినట్టు తోపు తురుము అయితే రావాలి, వచ్చి ఎదుర్కోవాలి, ఎదుర్కోడు అతను. కేసీఆర్ వచ్చాడా,
పెద్ద తోపు తురుముకాలు అనుకుంటాం కేసీఆర్ రాళ్ళు దిగిన రాడు. ఆయన ఫాలో అవుతాడు గుడ్డిగానే ఇతను. అతను గోదాట్లో దిగితే ఇతను గోదాట్లో దిగుతాడు, అతను గోతులు దిగితే ఇతను గోతులు దిగుతాడు. పైగా ఎవరన్నా గోతులు దిగితే ఇంకోటి వచ్చి కప్పెట్టాలి. వీళ్ళు ఆ ఛాన్స్ ఎవరికి ఎవరు వాళ్ళే కప్పెట్టేసుకుంటారు. ఓకే సార్.